ఎవరు మన గురించి ఆలోచిస్తారు, ఎవరు మన గురించి అయ్యో అనుకుంటారు. కనీసం నువ్వు కూడా అనుకోవడం లేదు. అది కాదు అత్తయ్య గారు, నా భర్తని నేను రక్షించుకుంటాను. ఎలా ఎలా రక్షించుకుంటావు? ఒక కానిస్టేబుల్వి, నీ చేతిలో లాఠి తప్ప ఒక గన్ను కూడా ఉండదు. దాంతో కనీసం నిన్ను నువ్వు కూడా రక్షించుకోలేవు. అలాంటిది నీ భర్తను ఎలా రక్షించుకుంటావు? నమ్మేలాగా చెప్పు. నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అత్తయ్య గారు. దానర్థం నీకు తెలియదు అని. చేతిలో ఉన్న అవకాశాన్ని వదులుకుని ఏదో చేస్తాను అనడం నా కొడుక్కి అన్యాయం చేయడమే, కోడలిగా అత్తింటికి అన్యాయం చేయడమే. అత్తయ్య గారు అలా అనకండి. ఈ ఇంటి కోడలిగా మెట్టినింటిని ఒక మెట్టు పైన నిలబెట్టాలనుకుంటాను, కానీ పరువు పోయే పని ఎందుకు చేస్తాను? అది నువ్వే ఆలోచించుకో. ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు. మావయ్య గారు కనీసం మీరన్నా అత్తయ్య గారికి నచ్చ చెప్పండి. నేను కాడి దించేశాను జానకి. జరుగుతుందంతా ఒక ప్రేక్షకులా చూస్తూ నిస్సహాయంగా బాధపడ్డం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. మీరే అలా అంటే నేను ఇంకెవరికి చెప్పుకోవాలి? అంతే తప్ప మీ మాట వింటానత్తయ్యా అని మాత్రం అనలేవు, అంతేనా? నువ్వు ఐపీఎస్ అవడం కోసం ఈ కుటుంబంలో సంతోషాన్ని తాకట్టు పెడతావా అని అఖిల్ అన్నప్పుడు నేను నమ్మలేదు, వాడి మీదే అరిచాను. ఇప్పుడు అర్థమవుతుంది వాడు నాకంటే ముందే నిజాన్ని గ్రహించాడు అని. నీ స్వార్థం కోసం కుటుంబాన్ని వాడుకున్నావు, నా బిడ్డని రక్షించే విషయంలో సరైన నిర్ణయం తీసుకో. అప్పటి వరకు నువ్వు నాకు శత్రువే, నువ్వు నాకు శత్రువే, నువ్వు నాకు శత్రువే, నువ్వు నాకు శత్రువే. వెళ్ళు. నీ స్వార్థం కోసం కుటుంబాన్ని వాడుకున్నావు, నా బిడ్డని రక్షించే విషయంలో సరైన నిర్ణయం తీసుకో. అప్పటి వరకు నువ్వు నాకు శత్రువే. ఇంకా నిద్రపోలేదండి? రావాలి కదా. మనసు నిండా పనికిరాని ఆలోచనలు నింపుకుంటే ఇలాగే ఉంటుందండి. ప్రశాంతంగా దేవుణ్ణి తలుచుకుంటూ పడుకోండి. నా మనసులోనివి పనికిరాని ఆలోచనలని అలా ఎలా అంటారు? ఉపయోగం లేని ఆలోచనల్ని పనికిరాని ఆలోచనలని అంటారు. ఈరోజు గడిచిపోయింది కదా, రేపటి గురించి బాధ ఎందుకు? ఏ రోజు సమస్యలు ఆ రోజుతో ముగిసిపోవు రామా గారు, ఇలా నిద్ర పట్టకుండా ఏడిపిస్తూ ఉంటాయి. సమస్య మీద ఒక నిర్ణయం తీసుకోకుండా మనసు ఉయ్యాలు లోగుతుంటే ఇలాగే ఉంటుంది. తప్పు మీది.